జస్ట్ కలెక్టర్లందరూ కూడా మీ మీ జిల్లా కార్యాలయాలలో ఐఎమ్ ప్రిజ్యూమింగ్ దట్ ఈ పథకం ద్వారా లబ్ధి జరగబోయే అక్క చెల్లెమ్మలందరి రిప్రజెంటేటివ్స్ను కూడా కొంతమందిని మీతో పాటు ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్సింగ్లో కూర్చున్నారు అని భావిస్తూ ఈ కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. మొట్టమొదటిగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఈ ఆగస్టు 12వ తారీఖున ఈ చేయూత కార్యక్రమం ప్రారంభించడం నిజంగా దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మీ అన్నగా మీ తమ్ముడిగా ఈ కార్యక్రమాన్ని చేయడం నిజంగా నా అదృష్టంగా కూడా భావిస్తూ ఉన్నానని చెప్పి మొట్టమొదట వాక్యాలు చెప్తా ఉన్నా. ఎందుకనంటే ఆ రోజు నాకు బాగా గుర్తుంది, పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు నిజంగా ఈ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు గల ఈ అక్క చెల్లెమ్మలకు ఏదైనా చెయ్యాలి అని అంటే ప్రభుత్వ పథకాలలో ఏది కూడా ఈ బ్రాకెట్లో లేవు. వాస్తవం చెప్పాలి అని అంటే ఈ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ఈ అక్కలకు మరీ ముఖ్యంగా ఏ పథకము లేదు గవర్నమెంట్కి సంబంధించి. రెండోది ఏమిటి అనంటే ఈ వయసులో ఉన్న అక్కలు కుటుంబాన్ని పూర్తిగా నడిపించగలిగే రెస్పాన్సిబుల్ వయసులో ఉన్న వ్యక్తులు. వీళ్ళకి ఏదైనా మంచి జరిగితే కుటుంబం మొత్తానికి కూడా ఖచ్చితంగా మంచి జరిగే వయసులో ఉన్న రెస్పాన్సిబుల్ డెసిషన్స్ తీసుకునే వయసులో ఉన్న అక్కలు. వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మంచి జరగాలని గతంలో అయితే కార్పొరేషన్స్ పేరుతో లోన్లు ఇచ్చేవాళ్ళు. ఊర్లో 1000 మంది ఉంటే మహా అయితే ఒకరికో ఇద్దరికో ముగ్గురికో లోన్లు వస్తే చాలా గొప్ప సంగతి, అది కూడా రాజకీయ పలుకుబడి ఉండాలి, అది కూడా లంచం ఇస్తే తప్పనిచ్చి ఏ గ్రాంటు ఏ లోను కూడా ఇవ్వని పరిస్థితి గతంలో ప్రస్ఫుటంగా కూడా కనిపించేది. ఊర్లో 1000 మంది పైన ఉన్నా కూడా కేవలం ఇద్దరికో ముగ్గురికో మాత్రమే ఇవ్వడం అంటూ జరిగితే దానివల్ల ఎవరికి ఏ మేలు జరిగేది కాదు, ఎవరికి ఏ ఉపయోగమూ పడేది కాదు, ఇంకా మిగిలిన వర్గాలలో ఈర్ష్యకు కూడా తావిచ్చే పరిస్థితి కూడా ప్రస్ఫుటంగా కూడా కనిపిస్తూ ఉన్నా కూడా ఏ ఒక్కరూ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. వీటిని అన్నిటి కూడా మార్పు చేసి ప్రక్షాళన జరిగి ఈ కార్పొరేషన్స్ వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా మార్పు చేయాలనే ఉద్దేశంతోనూ, ప్లస్ ఈ వయసులో ఉన్న అక్కలకు సంపూర్ణంగా కూడా తోడుగా ఉండాలి అన్న ఒక భావనతో ఆ రోజు ప్రక్షాళన చేయాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాం. మొట్టమొదటిగా ఈ ప్రక్షాళన చేసేటప్పుడు వీళ్ళందరికీ పెన్షన్ రూపంలో డబ్బిద్దాంలే అని అనుకున్నాం. 1000 రూపాయలు ఆ రోజుల్లో పెన్షన్ గతంలో. ఆ 1000 రూపాయలనంటే 12 నెలలకు కలిపితే 12,000 రూపాయలు అవుతుంది అని చెప్పి అనుకున్నాం. 45 నుంచి 60 ఏళ్ళ వయసు మధ్యలో ఉన్న వాళ్లకు 45 ఏళ్ళకి పెన్షన్ ఏంది, జగన్ పెన్షన్ ఇవ్వడం ఏంటి అసలు వీళ్లకు అని చెప్పి జగన్ నిర్ణయాన్ని పూర్తిగా వెటకారం చేయడం కూడా మొదలుపెట్టారు. సరే ఇంక వెటకారం మీరు చేస్తూ ఉన్నారు కాబట్టి సరే పెన్షన్ వద్దులే, ఆ అక్కలకు వేరే రకంగా సహాయం చేస్తాను, 12,000 కాదు 18,750 ఇస్తాము, 4 ఏళ్ళు చేయి పట్టుకొని నడిపిస్తాము, 4 ఏళ్ళు చేయి పట్టుకొని అదే అక్క చెల్లెమ్మలకే అదే అక్కనే 4 ఏళ్ళు వరుసగా 18,750, 18,750, 18,750, 18,750, 4 సార్లు 4 దఫాలు 4 సంవత్సరాలు అదే అక్కను చేయి పట్టుకుని నడిపించుకుంటూ వెళ్ళి 75,000 రూపాయలు ప్రతి సంవత్సరము 18,750 రూపాయలు చొప్పున 75,000 4 ఏళ్లలో ఆ అక్క చేతిలో పెడితే ఆ అక్కకు నిజంగా ఆ డబ్బుతో తన జీవితాన్ని మార్పు చేసుకునే అవకాశం అనేది ఖచ్చితంగా వస్తుంది అని
చేయూత అనే కార్యక్రమానికి ఆ రోజు పాదయాత్ర జరుగుతూ ఉండగా శ్రీకారం చుట్టాం చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల ప్రణాళికలో దాన్ని చేర్చడం జరిగింది. అధికారంలోకి వచ్చిన రెండవ ఏడాది నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఎన్నికల ప్రణాళికలో చేర్చడం జరిగింది. ఈరోజు మళ్ళీ దేవుడి దయతో ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని ఈరోజు మీ తమ్ముడిగా ఈరోజు మీ అన్నగా నేను చేయగలుగుతా ఉన్నాను అని అంటే నిజంగా దేవుడి దయే అని చెప్పి గర్వంగా కూడా చెప్తాను. దీంట్లో ఒక అడుగు ముందుకు వేశాం ఈ పథకంలో, ఇంకో ఒక అడుగు ముందుకు తీసుకొని పోయి ఈరోజు నేను కాసేపట్లో కంప్యూటర్ బటన్ నొక్కిన వెంటనే ప్రతి బ్యాంక్ అకౌంట్లోకి, అక్క చెల్లెమ్మల బ్యాంక్ అకౌంట్లోకి నేరుగా ఆ 18,750 రూపాయల డబ్బులు ఆ అక్కల అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఆ డబ్బును కూడా ఏ బ్యాంకు వాళ్ళు కూడా వాళ్ళ పాత అప్పులకు జమ చేసుకోకుండా ఉండే విధంగా ఆ బ్యాంకర్స్, ఆ బ్యాంకు వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. అన్ఎంకంబర్డ్ బ్యాంక్ అకౌంట్స్ కింద వీటిని మార్పు చేసి ఆ డబ్బును ఆ అక్కలకు బ్యాంకుల్లో డబ్బులు వేయడం కూడా జరుగుతుంది. కాసేపట్లో బటన్ నొక్కిన వెంటనే నేరుగా ఆ డబ్బులు 2-3 గంటల్లోనే అక్క చెల్లెమ్మలకు బ్యాంకుల్లోకి కూడా వెళ్తుంది. కానీ ఇక్కడ ఇంకా ఒక అడుగు ఇంకా ముందుకు వేశాం. ఇంకా ముందుకు వేసి ఆ అక్కలకు, ఆ చెల్లెమ్మలకు ఇంకా ఏదైనా మంచి జరగాలి అనే ఉద్దేశంతో ఆలోచన చేసి వాళ్లకు కొన్ని కొన్ని బిజినెస్ ఆపర్చునిటీస్, వాళ్లకు కొన్ని కొన్ని వ్యాపార అవకాశాలను వాళ్ళ ముందర తీసుకొని రావడానికి కూడా ప్రయత్నం చేశాం. ఇందులో భాగంగానే పాల ఉత్పత్తులు సేకరణ, పాలకు సంబంధించి దేశంలోనే దిగ్గజమైన అమూల్ అనే సంస్థతో ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది, రిలయన్స్ సంస్థతో ఒప్పందం చేసుకుంది, హిందుస్థాన్ లీవర్ అనే సంస్థతో ఒప్పందం చేసుకుంది, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ అనే సంస్థతో ఒప్పందం చేసుకుంది, ఐటీసీ అనే మరో సంస్థతో కూడా ఒప్పందాలు చేసుకుంది. రాబోయే రోజుల్లో ఇంకా చాలా చాలా మంచి కంపెనీస్తో ఇంకా చాలా కూడా ఒప్పందాలు చేసుకుని ఈ వ్యాపార అవకాశాలను ప్రతి అక్క దగ్గరికి కూడా, ప్రతి చెల్లెమ్మ దగ్గరికి కూడా చేర్చడం అనేది జరుగుతుంది. మనం ప్రతి ఈ బటన్ నొక్కిన వెంటనే డబ్బులు మీ అకౌంట్లోకి పడిన తర్వాత ఈ లెటర్ కూడా మీ అందరికీ కూడా వస్తుంది. ఇలా 2 పేజీల లెటర్ కూడా ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు కూడా ఈ లెటర్ కూడా పంపిస్తూ ఉన్నాము. ఈ లెటర్లో 2వ పేజీలో ఈ అక్కలకి ఆప్షన్స్ కాలమ్స్ కూడా ఇచ్చాం. ఎవరైనా కూడా ఒకవేళ ప్రభుత్వం చూపుతా ఉన్న ఈ వ్యాపార అవకాశాలను ఉపయోగించుకుని ఏదైనా అక్కకి ఏదైనా మేలు జరగాలి అని చెప్పి కనుక అనుకుంటే ఈ రిలయన్స్తో కానీ, ఈ ఐటీసీతో కానీ, ఈ హిందుస్థాన్ లీవర్తో కానీ, ఈ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్తో కానీ, లేకపోతే ఈ అమూల్ అనే సంస్థతో కానీ, ఏదైనా అమూల్ అనే సంస్థ అయితే వాళ్ళు గేదెలు కూడా గోనిస్తారు, ఆ తర్వాత పాలు కూడా వాళ్ళే తీసుకుంటారు. సో ఖచ్చితంగా గేదెలు కొనడం దగ్గర నుంచి పాలు సేకరణ వరకు కూడా అన్ని రకాలుగా వాళ్ళు దగ్గరుండి తీసుకోవడం జరుగుతుంది, సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. సో వీళ్ళతో గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం ఈ అవకాశాలను క్రియేట్ చేస్తూ ఈ కంపెనీలను తో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. అదేవిధంగా బ్యాంకులతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూలు చేసుకుంది. అంటే ఎవరైనా కూడా అక్క చెల్లెమ్మ ఏదైనా నాకు అవకాశం, నాకు దీనివల్ల నాకు మేలు జరుగుతుంది, అంటే ఈ ఐటీసీ ఇటువంటి సంస్థలు, హిందుస్థాన్ రివర్, రిలయన్స్ ఇట్లాంటి సంస్థలు వాళ్ళు తయారు చేసే వస్తువులు ఏదైతే ఉన్నాయో అవి మనకు తక్కువ రేటుకి ఇస్తారు. తక్కువ రేటుకు వాళ్ళకి ఏజెంట్స్కి ఇచ్చే రేటు కన్నా కూడా ఇంకా ఎక్కువ తక్కువ రేటుకు మనకి ఇస్తారు. దానివల్ల మనం అమ్మినప్పుడు మనకు ఆ లాభం అనేది మనకు ఎక్కువగా మనకు మిగులుతుంది. ఒక సస్టైనబుల్ లైవ్లీహుడ్ మోడల్ అనేది ప్రతి అక్కకు దీనివల్ల క్రియేట్ చేయడం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ ప్రతి అక్కను, చెల్లెమ్మకు మంచి చేయడం కోసమని చెప్పి ఈ కంపెనీలతోనూ, ఈ బ్యాంకులతోనూ అవగాహన ఒప్పందాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసుకుని ఇవన్నీ కూడా అవకాశాలను నేరుగా ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు ఈ గ్రామ వాలంటీర్ల ద్వారా ఈ లెటర్ రూపకంలో రాసి, ఈ ఆప్షన్స్ కూడా ఫామ్ కూడా పెట్టి ఈ లెటర్ కూడా నేరుగా ప్రతి అక్క దగ్గరికి వచ్చి గ్రామ వాలంటీర్లు, గ్రామ సెక్రటేరియట్ ఆధ్వర్యంలో
వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా అడగడం జరుగుతుంది.